కామ్రేడ్ కొరటాల, కామ్రేడ్ కొరటాల. ఆ పేరు పార్టీలో చిన్న పెద్ద అందరికీ ఆప్యాయతను పంచి కర్తవ్యాన్ని నిర్దేశించేది. మరణంలో సైతం కళ్ళను దానం చేసి త్యాగం చేసి అమరుడైన కామ్రేడ్ కొరటాల ఇక లేరు అంటే గొంతు మోగబోతుంది, హృదయం విలవిల్లాడుతుంది. మాయదారి రోగాన్ని ముందే కనిపెట్టలేకపోయారని గుండె రోదన పెడుతుంది. గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో జన్మించిన కామ్రేడ్ కొరటాల సత్యనారాయణ 1-7-6 హైదరాబాదులో కన్నుమూశారు. హై స్కూల్లో చదువుతూ డిటెన్షన్ రద్దు చేయాలని ఉద్యమించి కొరటాల చివరి క్షణాల వరకు అదే బాటలో పయనించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఆయన్ను స్వాతంత్ర్యోద్యమంలోకి ఆకర్షించింది. గుంటూరు జిల్లా ఉద్యమ ధృవతారలు కామ్రేడ్ ఎంబీ, కామ్రేడ్ ఎల్బీజీ, కామ్రేడ్ ఎంహెచ్ల దారిలో కొరటాల విద్యార్థి నాయకుడిగా, తాలూకా జిల్లా రాష్ట్ర కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉద్యమ బాధ్యతల్లో ఎదిగిన నేత. కామ్రేడ్ సీతారాం ఏచూరి పేర్కొన్నట్లు ఆయన పాత కొత్త తరాల మధ్య వంతెన. ఎరాబాబు అంటూ సమకాలీనులతోనే కాదు చిన్నవాళ్లతో సైతం కలిసిపోగలిగిన కామ్రేడ్ కొరటాల స్నేహశీలి. పార్టీలోనూ బయట అన్ని స్థాయిల వారు తమ కష్ట సుఖాలను ఆయనతో చెప్పుకోగలిగేవారు. మార్గనిర్దేశం చేసి అవసరమైన సహాయాన్ని అందించేందుకు అందరికీ అందుబాటులో ఉండేవారు. ఉవ్వెత్తున వెగసిన ఉద్యమం ముక్క చెక్కలైతే తిరిగి పార్టీని నిర్మించేందుకు చెక్కు చెదరిని దీక్షతో పూనుకున్న వజ్ర సంకల్పుడు ఆయన. రైతు ఉద్యమ నాయకుడిగా చేనేత సమస్యలను విశ్లేషించగల దిట్టగా వివిధ సమస్యలపై లోతైన అధ్యయనం ఆయన సొంతం. కఠోరమైన జైలు జీవితం, అజ్ఞాత జీవితం గడిపిన వీరుడాయన. చేనేత కార్మికుల సమస్యలపై మొక్కవోని సత్యాగ్రహాన్ని నడిపి వేలాది మందిని కదిలించి చేనేత బంధువయ్యాడాయన. మహిళా సమస్యలకు మార్గనిర్దేశం చేయడంలోనూ యువతను ప్రోత్సహించడంలోనూ ఆయన కృషి అనన్య సామాన్యమైనది. సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని తీర్చిదిద్దడంలోనూ, ప్రజాశక్తిని విస్తరించడంలోనూ నిరంతర కృషివలుడు. ప్రభుత్వాధికారుల అభిమానాన్ని చూరగొన్న ప్రజానాయకుడు ఆయన. పార్టీ ఏదైనా మానవీయ సంబంధాలలో ఆయనకాయనే సాటి, ఎవరి భుజం మీదైనా చేయివేసి ఎరాబాబు అంటూ పలకరింపు ఆయన నైజం. రాజకీయ పరిణామాల్లో తడబాటు లేని అవగాహనాశీలి. పుట్టింది భూస్వామ్య కుటుంబమైనా కష్టజీవుల పోరాటాలలో రాటుదేలిన విప్లవకారుడు. మరణమంటే ఎరవని నేత మన కొరటాల. ఎరాబాబు అన్న పిలుపు ఏదంటూ అశ్రునయనాలతో అరుణాంజలి ఘటిద్దాం. నీ ఆశయ సాధనలో, నీ అడుగు జాడలో పయనిస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రణమిల్లుతూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్.